లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాహేలుకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, లేయా వద్ద లేనివి. లేయాకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, రాహేలుకు లేనివి. రాహేలుకు ఉన్నవేంటి, లేయాకి లేనివేంటి అని ఆలోచిస్తే రాహేలుకి అందముంది, లేయాకి లేదు. రాహేలుకి భర్త ప్రేమ ఉంది, లేయాకి లేదు. మరి లేయాకి ఉండి రాహేలుకు లేనివేంటి అని ఆలోచిస్తే లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు లేయాకు నలుగురు కుమారులు పుట్టినట్లుగా గడిచిన వారంలో మనం చూసాం కదా, రూబేను, షిమియోను, లేవి, యూదా. ఆ తర్వాత మరొక ఇద్దరు కుమారులను ఆమె కన్నట్లు చూస్తాం. సో యాకోబు యొక్క 12 మంది కుమారులలో 6 లేయా కన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. సో లియా హ్యాడ్ చిల్డ్రన్, రేచల్ హ్యాడ్ నో చిల్డ్రన్. Rachel was barren అనే విషయం వాక్యంలో మనం గమనించవచ్చు. Rachel was consumed with jealousy. రాహేలు తనకి లేని ఆశీర్వాదము తన సహోదరికి ఉన్న ఆశీర్వాదాన్ని చూసి అసూయ పడడం ప్రారంభించింది. ఒక మాట మీకు చెప్పమంటారా, ఎవరి జీవితంలో అయినా అన్నీ ఉండవండి, కొన్ని మనకుంటాయి, కొన్ని ఇతరులకు ఉండొచ్చు. మనం ఆశించినవన్నీ మనకు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విధానంలో దేవుడు ఆశీర్వదించు.